హలో అండ్ వెల్కమ్. వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఒకే దేశం ఒకే చట్టం, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని దేశంలోని కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా నినాదాలిస్తుంది. దేశంలోని ప్రతి వ్యవస్థను ఒకే గొడు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా మాత్రం వన్ నేషన్ టూ టీమ్స్ అని నినాదం అందుకున్నాడు. ఏకకాలంలో భారత్కు చెందిన రెండు జట్లు వేర్వేరు ప్రత్యర్థులతో తలపడే రోజులు రాబోతున్నాయని, అలా సిరీస్లు నిర్వహించే సత్తా తమకుందని జైషా చెప్పాడు. భారత జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అదే క్రమంలో మరో జట్టు ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్లు సమాంతరంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ఎన్సీఏ హెడ్ వివిఎస్ లక్ష్మణ్తో పలుమార్లు చర్చించా. రోస్టర్ విధానంలో కనీసం 50 మంది ఆటగాళ్లు ఉండాలి. రాబోయే కాలంలో భారత టెస్టు జట్టు ఒక దేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతుంటే మరో జట్టు మరో దేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఏకకాలంలో రెండు జట్లు రెండు సిరీస్లను ఆడే విధంగా మేము ముందుకు సాగుతున్నామని షా చెప్పుకొచ్చాడు. అయితే షా చెప్పిన ఫార్ములా కొత్తదేం కాదు. గత ఏడాది విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంటే, శిఖర్ ధవన్ నేతృత్వంలోని మరో జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడింది. రాబోయే రోజుల్లో ఇదే ఫార్ములాను అమలు చేయనున్నట్లు షా తెలిపాడు. రాబోయే 2023-27 కాలానికి ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో అందుకోసం బీసీసీఐతో కలిసి పనిచేస్తామని, ఐపీఎల్లో జరుగుతున్న సమయంలో ద్వైపాక్షిక సిరీస్లను లేకుండా చూస్తామని జై షా అన్నాడు. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ 2.5 నెలల్లో ఉండబోతోంది. ఈ లీగ్లో అంతర్జాతీయ స్టార్స్ అందరూ పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకోసం ఐసీసీ ఫ్యూచర్ టర్మ్ ప్లాన్లో ఐపీఎల్ కోసం ప్రత్యేక క్యాలెండర్ ఉండే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. దాని మీద మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఐసీసీతో పాటు ఇతర బోర్డులను కూడా సంప్రదించి ఏ సమస్య లేకుండా చూసుకుంటామని వివరించాడు.